ప్రైవేటు ఉపాధ్యాయులకు బియ్యం పంపిణీ. రామకృష్ణాపూర్ పట్టణంలోని ఠాగూర్ స్టేడియంలో పీఈటీ నాగుల ఆధ్వర్యంలో సుమారు 20 మంది ప్రైవేటు పాఠశాల పీఈటీలకు ఒక్కొక్కరికి రామకృష్ణాపూర్ పట్టణ ఎస్ఐ రవిప్రసాద్ చేతుల మీదుగా 25 కిలోల బియ్యం పంపిణీ చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ కరోనా వైరస్ కారణంగా గత 4 నెలలుగా ప్రైవేటు పాఠశాలలు మూతపడడంతో ప్రైవేటు పాఠశాలల్లో విద్యను బోధించే ఉపాధ్యాయులు, వ్యాయామ ఉపాధ్యాయులు జీతాలు లేక బయట పని లేక తీవ్ర మనోవేదనకు గురవుతున్నారని గమనించి ఆర్థిక సహాయం చేయడం జరిగిందని, సేవా దృక్పథంతో ఎవరైనా మానవతావాదులు విద్యను బోధించే గురువులను ముందుకు వచ్చి ఆదుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో గురుదక్షిణ ఫౌండర్ నారమల్ల విజయ్ కుమార్, టీచర్స్ అండ్ లెక్చరర్స్ జిల్లా గౌరవ అధ్యక్షులు సాగే మోహన్, ఒలింపిక్ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సెక్రటరీ పిన్నంటి రఘునాథరెడ్డి, బ్యాడ్మింటన్ జిల్లా సెక్రటరీ పుల్లూరు సుధాకర్, సీనియర్ క్రీడాకారులు ఈశ్వరాచారి పాల్గొన్నారు. తీన్మార్ రిపోర్టర్ గట్టయ్య, రామకృష్ణాపూర్. విద్యతో పాటు ఆర్థికంగా వాళ్ళు బలోపేతమై ఈరోజు అస్తవ్యస్తంగా వ్యవస్థ అయిన తర్వాత మిమ్మల్ని ఉద్యోగుల నుండి తొలగించిన తర్వాత చాలా ఇబ్బంది గురికావాల్సి వచ్చింది. మీరు వారిని దృష్టిలో పెట్టుకొని మీ ఆర్థిక పరిస్థితి బాగాలేక కనీసం అంటే ఒక ఉన్నతమైన విద్యను అభ్యసించి మీరు ఈరోజు కూలి పనులకు పోవాల్సినటువంటి పరిస్థితి కావడం చాలా దురదృష్టకరం. ఒక క్రీడాకారులుగా మేము చాలా బాధపడుతున్నాం, అవమానపడుతున్నాం కూడా, ఎందుకంటే చేయాల్సినటువంటి వ్యవస్థ చేయకపోవడం దురదృష్టం. కాబట్టి చాలా గర్వంగా ఉంది, ఎందుకంటే ఈ జిల్లాలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రామకృష్ణాపూర్కి ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది. దానిలో భాగంగా ఏ కార్యక్రమం అయినా రామకృష్ణాపూర్ నుండి స్టార్ట్ చేస్తే అది జిల్లా వ్యాప్తంగా మంచికి దారితీస్తారన్న ఉద్దేశంతో నాగులు గారు ముందుండి వారి మిత్రులతో కలిసి తోటి ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్ కూలి పనుల బోధులు వాళ్ళకి ఎంతో కొంత ఆర్థికంగా వాళ్ళ కుటుంబాలకు అందించాలనే ఆకాంక్షతో ఈరోజు ఈ రైస్ పంపిణీ కార్యక్రమం చేపట్టినందుకు హృదయపూర్వకంగా క్రీడాకారుల తరఫున, అదేవిధంగా అందరి తరఫున మనస్ఫూర్తిగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ కూడా ఇలాంటి కార్యక్రమానికి ఎవరైతే ఉద్యోగాలు చేస్తున్నారో, పర్మనెంట్ ఉద్యోగాలయో, మిత్రులందరూ కూడా తమకు తోచిన విధంగా సహాయసహకారం అందించి ఇలాంటి వారిని ప్రోత్సహించాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ యొక్క పీటీ సోదరులకి మరి పెద్ద మనసుతో మా సమస్యను అర్థం చేసుకొని మరి గురుదక్షిణ ఫౌండేషన్ మరి బాధ్యులు ఎవరైతే ఉన్నారో విజయ్ కుమార్ గారు వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి వాళ్ళకు మా సమస్య చెప్పి ఇలా ఉంది, ఈ ఇబ్బందికర పరిస్థితి నుంచి ఎంతో కొంత ఉడతాభక్తిగా సాయం చేద్దామని మరి అన్నకు ఆ వివరాలన్నీ చెప్పి ముందుకు తీసుకొచ్చి ఈ డొనేషన్లో పాల్గొని ఇవ్వడానికి కారకులైన మా నాగులు గారికి అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నేను బాయ్ నాగులు సార్, అండ్ దిస్ ప్రోగ్రామ్ ఇస్ బీయింగ్ కండక్టెడ్ ఠాగూర్ స్టేడియం టుడే. మెనీ టైమ్స్ ఇన్ అవర్ గ్రూప్ ఐ హావ్ గివెన్ అ లాట్ అడ్వైజెస్. అందరికీ తెలిసిన విషయమే ఈ సమస్యను మనం, ఐ వాంట్ టు టేక్ ద గవర్నమెంట్ ఆన్ 6th 5th సెలబ్రేషన్ అయిపోయిన తర్వాత 6th రోజున ఒకరోజు దీక్ష చేసి ఆ దీక్ష ద్వారా మీడియా ద్వారా వాట్ ఐ వాంట్ టు సేస్, ఎవ్రీ ఎమ్మెల్యే, ప్రతి ఎమ్మెల్యే రాష్ట్రంలో ప్రతి ఎమ్మెల్యే మా ప్రైవేట్ టీచర్స్ ఓట్లతోనే గెలిచాడు. ఆర్ యూ నాట్ ద రెస్పాన్సిబుల్? ప్రతి ఒక్క ఎమ్మెల్యే ఇటు అధికారంలో ఉన్నవాళ్ళు కావచ్చు, ప్రతిపక్షంలో ఉన్నవాళ్ళు కావచ్చు, తప్పకుండా అసెంబ్లీలో మా ప్రస్తావన తీసుకురావాల్సిన పరిస్థితి ఏంటి? ప్రైవేట్ టీచర్స్ పరిస్థితి ఏంటి? ప్రైవేట్ పీటీస్ పరిస్థితి ఏంటి? ఆయల పరిస్థితి ఏంటి? డ్రైవర్ల పరిస్థితి ఏంటి? ఫ్యూచర్ల పరిస్థితి ఏంటి అనే విషయమై ప్రతి ఎమ్మెల్యే అసెంబ్లీలో ప్రస్తావించాలనే ఉద్దేశంతో ఐఎమ్ గోయింగ్ టు ప్లాన్ దిస్. థ్యాంక్ యూ.